నమస్తే ఈరోజు నేను వచ్చేసిన ఒక సీనియర్ లీడర్ దగ్గరికి ఈ లీడర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడంటే అస్సలు ఎవ్వరేమన్నా ఏదేమైపోయినా ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఏదో ఆయనది ఆయనలో లేదో ఆయనది అలాంటి ఒక స్ట్రెయిట్ అండ్ కాన్ఫిడెంట్ అస్సలు మామూలు లీడర్ కాదమ్మా నిజంగా ఓ మంచి స్మైల్తోని ప్రతిదీ ఎలా తీసుకుంటా ఈసారి కూడా ఎలక్షన్స్లో ఎట్టి ఎల్బీ నగర్లో జెండా పాతేది నేనే అంటున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం మరి చూద్దాం సార్ ఏమంటారు ఈసారి ఎలక్షన్స్ ఎట్లెట్లా జరగబోతున్నాయి అసలు ప్రచారం ఎట్లా జరుగుతుంది చాలా మేము ముచ్చట్లు మాట్లాడదాం మీరు చూడండి సార్ నమస్తే బాగున్నారా బాగున్నాండి సో మరి ప్రచారం ఎట్లయితుంది ఎలాంటి టాక్ ఇంట్రెస్ట్ ఉంది మీకు ఎల్బీ నగర్లో ప్రచారం చాలా బాగా అవుతుందండి ఒక త్రీ మంత్స్ నుంచి మేము రిగరస్గా ఫీల్డ్ మీదనే ఉన్నాము ఇప్పటి వరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మాదే ప్రచారంలో ముందుండొచ్చని నేను అనుకుంటున్నా గడప గడపకు ఆల్రెడీ రెండు సార్లు అయిపోయింది మూడోసారి పండగ తర్వాత థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ స్టార్ట్ చేస్తాము మళ్ళీ నాలుగోసారి ఫోర్ టైమ్స్ అని టార్గెట్ పెట్టుకున్నాం టోటల్ హౌజెస్ పెద్ద కాన్సిస్టెన్సీ అండి చాలా పెద్ద కాన్స్టెన్సీ కాబట్టి ఫోర్ టైమ్స్ టచ్ చేయాలని చెప్పి అనుకున్నాము సో మరి మీ దగ్గర అంటే మామూలుగా ఇంతకుముందు గతంలో కూడా ఏ ఒక పొలిటీషియన్ కూడా వరుసగా రెండుసార్లు మూడు సార్లు గెలిచిన చరిత్ర లేదు చాలా తక్కువ మరి ఇప్పుడు ఈసారి కూడా మీరు గెలిస్తే హ్యాట్రిక్ కొట్టబోతున్నారు రైట్ సో ఈ హ్యాట్రిక్ పైన నమ్మకం మీకు మీ కార్యకర్తలకు ఉందా బాగా నాకైతే నూటికి నూరు శాతం ఉందండి మా కార్యకర్తలకు నాకన్నా ఇంకెక్కుంది ఫుల్ జోష్లు ఉన్నారు జోష్లు ఉన్నారు లక్ష మెజారిటీ అంటారు కానీ అంత మెజారిటీ రాదు లక్ష మెజారిటీ అంటే ఓకే మీకు టీవీల కోసం చెప్పుకోవాల్సిందే ప్రాక్టికల్గా అయితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రా నాట్ ఈవెన్ యాభై వేలు నాట్ ఈవెన్ యాభై సిటీలో యాభై వేలు తోడు సార్ ఆఫ్టర్ టూ టర్మ్స్ ఆఫ్ అధికారం మనకి కొంచెం నెగటివిటీ వచ్చింది అని అంటారు అయితే నెగిటివిటీ అని కాదంటే ఆటోమేటిక్గా ప్రజలకి ఏంటంటే అండి జనరల్గా అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని విషయాలు మాకు చేయలేదనే ఒక భావన ఉంటుంది యాంటీ ఎంకల్సీ కొంచెం ఉంటుంది అది ప్రతి ఒక్క పార్టీకి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఫేస్ చేయాల్సిందే కాబట్టి అది తప్పనిసరిగా అది అందులోకి వెళ్ళి కూడా మనం నెగ్ పాజిటివిటీ అనేది చాలా చాలా ఉన్నది ఇందులో ఈ బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఫామ్ చేసిన అనడంలో ఎటువంటి సందేహం లేదు సో మరి సుధీర్ రెడ్డి గారు ఎందుకు బీఆర్ఎస్కి రావడానికి ముందు అంటే కాంగ్రెస్ నుండి ఇటు కారెక్కాల్సినంత అవసరమే వచ్చింది లేకపోతే బీఆర్ఎస్ ఏదన్నా ఆఫర్ చూపించి లేకపోతే ఏదన్నా డీల్కి ఒప్పుకొని మిమ్మల్ని లొంగ తీసుకుందంటారా ఏమంటారు నేను కాంగ్రెస్ పార్టీలో థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి సో టికెట్ నాకు ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరు సెకండ్ పేరు అది ఉండాలి అయితే నా పేరు ఫస్ట్ లిస్ట్లో రాలేదు సెకండ్ లిస్ట్లో రాలేదు థర్డ్ లిస్ట్లో కూడా రాలేదు నా పేరు నేను ఇక్కడ పాదయాత్ర చేస్తా ఉన్నాను నా పేరు ఎక్కడ పోతుంది లేదు నేను ఇంత సేంజర్ కాన్ఫిడెంట్గా పాదయాత్ర చేస్తున్నాను అప్పటికే నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ హెచ్చరించి నాన్ను నీ టికెట్ కొంచెం గందరగోళంలో ఉన్నది జాగ్రత్త చూసుకో అని చెప్పి చెప్పిండ్రు నా అదేం అట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి అనుకోని నేను ఇక్కడ పాదయాత్ర చేసుకుంటా కూర్చున్నాను ఓకే దాని తర్వాత పాదయాత్ర అంత అయిపోయినాక థర్డ్ లిస్ట్ వచ్చేసింది అందులో కూడా నా పేరు లేదు అప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రయత్నం చేసి మాట్లాడితే మాట్లాడుతున్నా ఇంతలా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది వాళ్ళ వాళ్ళ సీట్ ఇక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మిత్రపక్షం ఉండే మాకు సో వాళ్ళ సీట్ అనౌన్స్ చేసేసి ఇక నాకు ఇక్కడ ఇక నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్న ఇదేంటి మరి మీరు ఈ నిర్వహించి ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తున్నారంటే అదే నాకు అర్థమయ్యలేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారితో మాట్లాడాలి అది ఇదని నాకు చెప్పారు మరి నాకు నా సీటు ఈ మూడు లిస్టులు కూడా థర్డ్ లిస్ట్ దానికి ఎందుకు అనౌన్స్ చేయలేదు ఫస్ట్ లిస్ట్లో చేయాలి అని చెప్పేసి నేను అడిగిన మాకు కొంచెం వాదోపవాదాలైన అతను సరిగ్గా జవాబు చెప్పలేకపోయినాడు దాని తర్వాత తెలిసిందేంటంటే కుమార్ గారు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే మా పక్కకు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ ఉంటుంది అక్కడ మల్లరెడ్డి రంగారెడ్డి గారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగులో వచ్చిండే వచ్చినాక మొన్న మీ పైన కాంగ్రెస్ నుంచి ఆయన కదా సార్ లేదు లేదు నా పైన వాళ్ళ తమ్ముడు ప్రయత్నం చేసి తమ్ముడు కానీ దొరకలే ఓకే అయితే ఆయన ఏం చేసిందంటే లాస్ట్ టైం ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ ఇవ్వాలని చెప్పి అతని టికెట్ అతను ఏదో విధంగా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇన్ని డబ్బులు ఇచ్చేసి పేమెంట్ ఇచ్చి ఓకే చేసుకున్నారు ఓకే చేసుకున్నాక నా టికెట్ దగ్గర కొట్టాలని చెప్పి మరిన్ని డబ్బులు ఇచ్చేసేసి తెలుగుదేశంకు వదిలిపెట్టినది ఓకే వదిలిపెడితే లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసేసింది టికెట్ ఓకే అనౌన్స్ చేసినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి కొంతియా గారు ఏమంటారు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయండి అనౌన్స్ చేసేసింది మరి మేనేం చేయమంటే ప్రయత్నం చేస్తున్నాం ఆగండి ఆగండి కాలయాపన చేస్తున్నారు నాకు అర్థమైపోయింది ఇన్ని రోజులు ఫస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ రాకపోవడమే మోసం అర్థమైపోయింది దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ తతంగం అంతా నడిచినట్టు స్పష్టమైంది నాకు సరే ఇక నాకు కొంతమంది మిత్రులు ఎవరైతే హెచ్చరిస్తుందో వాళ్ళకి చెప్పినా ఇట్లా నాకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వేం కాక నువ్వు వచ్చేసి టికెట్ ఢిల్లీకి వెళ్ళి అని నాకు ఓకే సో ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేసినా నేను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినా అప్పటికే ఒక వన్ టూ అవర్స్ అవుతుంది టీడీపీ అనౌన్స్ చేసేసి ఓకే వన్ టూ అవర్స్ ఫైవ్ అవర్స్ అయింది అనుకుంటా నువ్వు వచ్చేసి మేము చూసుకుంటామని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కి దిగేపు అతను మార్పిచ్చేసాను ఓకే ఇక్కడికి వెళ్ళి తీసేసి మళ్ళీ ఇబ్రాహింపట్నంకి వేసినారు అప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డది ఇవ్వలేవాళ్ళు ఒక అందుకు చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇచ్చింది అనుకునేది నాకు అవకాశం కల్పించింది ఓకే సో అప్పుడే అదే కోపం నాకు చాలా ఉండే కానీ అది అది మరీ ఎలక్షన్ ముందర అంటే ఎంత దగ్గర అంటే ఆ పాదయాత్ర పాదయాత్ర అయిపోయింది అంత ఎలక్షన్ ముందర కాబట్టి సైలెంట్గా నేను పోటీ చేసిన నెగ్గిన జిహెచ్ఎంసీలో ఏకైక సీటు నాదే గెలిచిన సీటు కాంగ్రెస్ పార్టీలో గెలిచినాక ఇంకా అప్పుడు నేను అప్పట్ జరిగిన సంఘటనలు నేను గట్టిగా అడిగిన పిసిసి ప్రెసిడెంట్ విషయం కూడా వచ్చింది అది కూడా నాకు ఒక రకంగా చాలా బాధ అనిపించింది బాధ అనిపించి ఈ పార్టీలో కొనసాగలేము ఈ పార్టీలో ఉండలేము ఇంత ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన నాకే ఇటువంటి అనుభవం ఎదురైతే కొత్త వాళ్ళకే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో కేసీఆర్ గారు కలిసి పనిచేద్దాం రండి అని అన్నారు కలిసి చేద్దాం రండి అని అన్నప్పుడు నేను ఆలోచన చేసిన ఈ పార్టీలో ఉండొద్దు అనుకుంటున్నాం కేసీఆర్ గారు రమ్మంటుండ్రు సరే అప్పటికే మేనిఫెస్టోలో నేను కొన్ని అంశాలు పెట్టినా ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కావాల్సినవి లేకపోతే మంత్రులు చేయలేరయి మరి ఇట్లా నేను మేనిఫెస్టోలో అంశాలు పెట్టినా నా ప్రజలు నా ప్రాంత ప్రజలందరూ కూడా అనేక రకాలుగా కొన్ని సమస్యల మీద ఇబ్బందులు పడుతుండ్రు నేను మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా మీరు పూర్తి చేస్తే మీ పార్టీలోకి వస్తానని చెప్పిన ఒకసారి చూపెట్టండి ఈ అంశాలని చెప్తే పోయి కేటీఆర్ గారితో డిస్కస్ చేసిన ఓకే సీఎం గారితో డిస్కస్ చేసిన కేటీఆర్ గారు చేసేస్తామన్నారు జాయిన్ అయిపోయినా అన్నీ చేసేసారు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ అనేది అవసరం అనే ఒక గుర్తింపు ఏదైతే అంటే మీరు ఏదైతే గుర్తించిండ్రో దాన్ని మీరు మళ్ళా మళ్ళా ఆ డెవలప్మెంట్ని రెగ్యులర్గా మీరు చెయ్యాలంటే మీకు ఒక టికెట్ రావాలి మీరు అధికారంలో ఉండాలి ఇక్కడ కాబట్టి మీరు ఇమీడియట్గా అక్కడ టికెట్ వస్తలేదన్న విషయం తెలుసుకొని ఇటు జంప్ అయ్యారు లేదండి టికెట్ వచ్చింది ఫస్ట్ టీడీపీకి టీడీపీ టికెట్ ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్ చేసే వచ్చేసింది సో నాకు ఏమైపోయింది టీడీపీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే నాకు ద్వారాలు బంద్ అయిపోయినాయి ఇక నాకు భవిష్యత్తు ఇక్కడ లేదు లేదు కానీ టీడీపీ టికెట్ ని కూడా మా మిత్రులు మార్పిచ్చి మళ్ళీ నాకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఓకే ఓకే సో నేను పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నెగ్గినా సో మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తే మీకు టికెట్ అనేది మీరు ఎంత వాల్యూ ఇస్తారో టికెట్కి నాకు అర్థమవుతుంది అంటే కొంతమందికి టికెట్ ఇచ్చినా లేకున్నా నేను చేసేది చేస్తా పార్టీ కోసం పని చేస్తా ఇట్లా మాట్లాడతారు చాలామంది బట్ మీరు అట్లా మాట్లాడకుండా డైరెక్ట్గా చెప్తారు నాకు టికెట్ రావాల్సిందే టికెట్ కావాలి ఒక సీనియర్ లీడర్గా మీరు నిజంగానే ఇక్కడ జనాల మధ్యలో ఒక పేరు ఒక ప్రెస్టేజ్ అన్నీ సంపాదించుకున్నారు ఒక మంచి గుర్తింపు ఉన్నది మీరు చేస్తారు అనే నమ్మకం ఉన్నది మిమ్మల్ని గెలిపిస్తున్నారు జనాలు సో అట్లాంటప్పుడు మీకు టికెట్ రావాలనే కోరిక ఉండటంలో తప్పులేదు కానీ ఈసారి అంటే ఒక టూ టర్మ్స్ ఆఫ్ అధికారం తర్వాత కొంచెం అంతో ఎంతో జనాల్లో కొంచెం వ్యతిరేకత వస్తుంది మీ మీదనే కాదు ఓవరాల్గా గవర్నమెంట్ ఓవరాల్గా ఎవరైనా అది బీఆర్ఎస్ అనే కాదు వేరే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వస్తుంది సో ఇలాంటి పరిస్థితులల్లో ఇప్పుడు మీకు ఈ సమయంలో కొంచెం ఏమైనా తేడా అయ్యి లాస్ట్ మెంట్లో కొంచెం ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకుందాం గెలిస్తే అప్పుడు మీరు కాంగ్రెస్కి గెలిపోతారా సార్ మీ ప్రజల కోసం వాళ్ళకి కావాల్సినవి అందించడం కోసం డెవలప్మెంట్ కోసం ఇప్పుడు చెప్పేది అంటే నేను మేనిఫెస్టోలో పెట్టిన ఐదు అంశాలు చాలా ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకొని వారు చొరవ తీసుకుంటేనే అయ్యే అంశాలే అవును సో ఆ ఐదు అంశాలు నేను పూర్తి చేసేసిన ఏది మొన్న బీఆర్ఎస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రులే రెండు మూడు సార్లు పిలిచి మీటింగ్లు పెట్టి ఇది చేయాలని చెప్పి అంటేనే అయితే లేకపోతే కావయి అవి ఏంటిది అంటే ఒకటి రిజిస్ట్రేషన్ల సమస్య నేను మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు రిజిస్ట్రేషన్ సమస్య ఇరవై సంవత్సరాల నుంచి మా దగ్గర ఉండేది చాలా మంది చాలా దాదాపు పద్దెనిమిది వేల కుటుంబాలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నాయి అది ఎంత చేసినా ఎవరు చేసినా అందరు మేనిఫెస్టోలు ప్రతి ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు చేస్తలేరు సైలెంట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో మళ్ళీ మేనిఫెస్టోలు వస్తాయి ఓకే సో అది అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మా దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ చాలా అత్యధికంగా ఉన్నది ఇరవై నాలుగు నియోజకవర్గాల కన్నా మా దగ్గర ఎక్కువ ఉంది సో అది తగ్గించాలి అది కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది మూడవది ఫ్రూట్ మార్కెట్ని షిఫ్ట్ చేయాలి అది పెద్ద మార్కెట్ దాన్ని షిఫ్ట్ చేయడం అంత ఆషమాషి కాదు నాలుగోది చెరువుల సుందరీకరణ ఇప్పుడు నడుస్తా ఉన్నాయి ఐదవది ఆటోనగర్ డంపింగ్ యార్డ్ ని అది పెద్ద డంప్ యార్డు టూ థౌజండ్ ఫైవ్లో నేనే బంద్ చేయించినది ఓకే దాన్ని పెద్ద గుట్టలాగా అట్లనే ఉంది దాన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్ పార్క్ చేయాలి దుబాయ్ లో ఉన్నటువంటి ఫ్లవర్ పార్క్ చేయాలి ఈ ఐదు అంశాలని మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టి ఇవి చేస్తారా ఇవి ఐదు అంశాలు చేయాలంటే కూడా ముఖ్యమంత్రి ఇందులో ఒకటే ఒక అంశం కేటీఆర్ గారి లెవెల్ అవుతుంది కేటీఆర్ గారు వారు అనుకుంటే అవుతుంది చెరువులొస్తుందరికన్నా వారు డబ్బు ఇస్తే అయిపోతుంది మిగతా నాలుగు అంశాలు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులను పురమాయించి ఇది చేయాలని చెప్పి చెప్తే అయితే సో ఈ నాలుగు అంశాలు చేసేసిండ్రు వన్ వన్ ఎయిట్ జీవో ద్వారా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేసేసిండ్రు ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసిన హాస్పిటల్ కట్టిస్తుండ్రు ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు జీవో ఇచ్చిండ్రు నా ఒక్క నియోజకవర్గానికి చెరువుల సుందరీకరణ నడుస్తుంది ఒకటి మాత్రం చేయలేకపోయినా అదేంటంటే నగర్ డంపింగ్ యార్డ్ని సుందరీకరణ చేయలేకపోయినా ఎందుకు చేయలేకపోయినా అంటే అది కోర్టు కేసు ఉంది అండి ఓకే సో ఈ కోర్టు కేసు ఉండడం వల్ల కేటీఆర్ గారు నూట నలభై ఆరు కోట్ల రూపాయలని ఫైల్ రెడీ చేసి పెట్టింది సంతకం పెట్టి టెండర్ వేపిద్దామని పంపించిండు పంపిద్దామని రెడీ చేసి పెట్టుకుని కానీ కోర్టు కేసు వివాదం తెర మీదకి వచ్చే వరకే అది పెండింగ్ అయిపోయింది ఓకే సో అది ఖచ్చితంగా రాబోయే రోజులు చేపిస్తాను మీరు చెప్పిన ఈ ఐదు విషయాలల్లో ఎక్కడైనా ఒక దగ్గర డ్రైనేజ్ సమస్య గురించి మాట్లాడతారేమో అనుకున్నా సార్ నేను లే డ్రైనేజ్ సమస్య నాకు అంత తీవ్రంగా లేకుండా అప్పుడు నేను పార్టీలో చేరినప్పుడు మా దగ్గర అప్పటికంత భారీ వర్షాలు పడలేక కూడా ఎల్బీ నగర్లో కొంతమంది చుట్టాలు దోస్తులు ఉన్నారు సార్ నాకు తెలిసిన అంటే కొంచెం గట్టిగా వర్షాలు పడితే ఇప్పుడు మనకి లాస్ట్ పది సంవత్సరాల విపరీతంగా వర్షాలు బట్టి అసలు ఎప్పుడు లేనంత వర్షాలు బట్టి సో ఆ విధంగా వర్షాలు పడితే ఇంతింత ఇంతింత లోతుకు మునిగే పరిస్థితి కొన్ని కాలనీలలో ఉంది ఇక్కడ అది దేనివల్ల అయి ఉంటుంది అని అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఏవైతే చెరువు స్థలాలు ఉన్నాయో వాటిని కబ్జాలు చేయడం వల్ల ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి దానికి రీజన్స్ సో మరి ఇలాంటి ఏరియాస్ని ఇలాంటి కాలనీస్ని మీరు కన్సిడర్ చేయరా మరి లేదండి అంటే డ్రైనేజ్ సమస్య మా దగ్గర తీవ్రంగా లేకుండే వర్షం పడితే కూడా అంత తీవ్రమైన సమస్య లేకుండే నేను రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన అప్పటికి భారీ వర్షాలు లేవు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారీ వర్షాలు పడ్డాయి రెండు వేల ఇరవై నవంబర్ ఎయిత్కు థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ సో దాంతో ఏమైందంటే ఉన్న సిస్టమ్ అంతా కొలాక్స్ అయిపోయింది అంటే ఈ డ్రైనేజ్ లైన్స్ అనుకోండి స్టామ్ వాటర్ డ్రైన్స్ అనుకోండి మొద్దులు చెత్తబుట్టలు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు వచ్చి తరచుకోకపోవడము వరదకు మొత్తం ఓవర్ఫ్లో కావడము ఇళ్ళలోకి నీళ్ళు కావడం టూ ఇయర్స్ ఆఫ్ నేను అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిన నా మేనిఫెస్టో పెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో సో రెండు వేల ఇరవై నుంచి మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే విపరీతమైన వర్షాలకు మన సిస్టమ్ ఏమాత్రం కూడా సపోర్ట్ చేయదు అని చెప్పేసి అప్పుడు అవగాహన వచ్చింది రెండు వేల ఇరవై నుంచి నేను దాని మీద మొత్తం వర్కౌట్ చేసి నాకున్న ఇంట్రెస్ట్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇటువంటి సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఢిల్లీ ఐఐటి స్టూడెంట్స్ని కొంతమందిని పిలిచి ప్లస్ కొంతమంది కన్సల్టెంట్ని నా ఓన్ కన్సల్టెంట్ని పెట్టుకొని వీటన్నిటికీ డ్రైనేజ్ వ్యవస్థకు అన్నిటికీ ఒక డిజైన్ రూపొందించిన నేను నా డిజైన్ ఇలా హైదరాబాద్ ఫాలో అవుతుంది సో దాని తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో మాకు టోటల్ హైదరాబాద్ సిటీకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటీఆర్ గారు శాంక్షన్ చేసిండు ఈ యొక్క వరద నీటి వర్షం వస్తే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ గురించి అందులో హయ్యెస్ట్ మనీ నేనే తీసుకున్నా నూట పదిహేను కోట్ల రూపాయలు ఇప్పుడు అన్నీ చేసేసాం డ్రైన్స్ అన్నీ పర్ఫెక్ట్ అయిపోయినాయి సో కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ క్వశ్చన్ సార్ మళ్ళీ అంటే ఈ సమస్య అడగాలి కాబట్టి నేను మధ్యలో అడిగేసిన ఎందుకంటే కొంతమంది నన్ను బోదరేసారన్నట్టు ఈ ప్రశ్నను అడగకపోతే బాగుంటుందండి సో డెఫినెట్లీ అడగాలి కాబట్టి అడిగిన అండ్ మళ్ళీ ఒకసారి వెనకకి కోసం మీరు అన్నట్టుగా మీరు అడిగిన ఆ ఐదు ఏవైతే హామీలు ఉన్నాయో ఆ ఐదు ఇట్లా అన్ని తీర్చినా ఒకటి ఆల్రెడీ జరుగుతుంది అన్నారు చెరువుల సుందరీకరణ ఓకే ఫైన్ అండ్ ఇంకొకటి ఏదైతే డంప్ యార్డ్ విషయం ఉందో అదొకటి చేయలేకపోయినా అది కోట్ల కేసు ఉందన్నారు సో ఈ రెండు పనుల కోసమైనా లేకపోతే ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ కోసమైనా లేకపోతే ఎప్పటికైతే ఒకటిలా ఉండదు కదా సార్ ఒక్కసారి డెవలప్ చేసి వదిలేస్తే లేదు మన సిటీ సో ఆల్వేస్ దానిపైన వెనకాల వాడతనే ఉండాలా చేస్తూనే ఉండాలా రోజు సమస్య వస్తూనే ఉంటుంది సో ఇలాంటి పరిస్థితులు ఉన్న దానికోసము ఒకవేళ సిచ్యువేషన్స్ మిమ్మల్ని తోస్తే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోతారా నేను అనేక ఇంటర్వ్యూలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఒకరిని కాలు బట్టే ఒకరు గుంజుకునే సంస్కృతి పది మంది సీఎం అభ్యర్థులు ఉన్న సంస్కృతి అంతర్గత స్వేచ్ఛని బహిరంగంగా మాట్లాడే మాట్లాడతారు ఇలా అనేక రకాల జాడ్యాలు కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తున్నాయి మొన్నటికి మొన్న మీరు చూసింది కానీ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి ఎంతోమంది ఆరోపణ చేసి గాంధీభవన్ బద్దలు కొట్టిండ్రు ఏడ్చిండ్రు పాపం అనేక రకాలుగా బాధలు పడ్డరు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టించిన రేవంత్ రెడ్డి గారు ఇన్ని డబ్బులు తీసుకున్న సంగతి నేను చెప్పిన విషయం కాదండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులే చెప్పింది కాబట్టి ఆ పార్టీ ఇక రాబోయే రోజుల్లో బాగుపడతా అన్న హోప్ కూడా ఏం లేదు కాబట్టి ఆ పార్టీలోకి మళ్ళీ తిరిగి పోమండి అంటే ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు తిప్పి తిప్పి చూపెడతారు నేను ఒకవేళ పోతే రికార్డ్ కాబట్టి నేను శాతం డిసైడ్ అయిపోయి ఈ విషయం ఓకే సో మరి కానీ ఇప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ పైన మొత్తం రాష్ట్రం కళ్ళున్నాయని చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇటు బీజేపీ వాళ్ళేమో గ్రేటర్ లో చూసారు కదా మా సత్తా ఎట్లా చూపించడం సో ఈసారి కూడా చూపిస్తాం అసెంబ్లీ ఎలక్షన్స్ అని వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎల్బీ నగర్లో మాకు మంచి ఓటింగ్ ఉంది అందుకోసమే ఇక్కడ యాక్చువల్ గా కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతమంది కొట్లాడుకుంటున్నారు సార్ ఎంతమంది కొట్లాడుకుంటారు వాళ్ళ పార్టీ పార్టీ వాళ్ళే నాకు అంటే నాకు అని చెప్పేసి బేసిక్గా మిమ్మల్ని ఓడించడం కొంచెం టఫ్ అను ఏమో కానీ ఒక పెద్ద లీడర్నే తీసుకొచ్చి పెట్టారు లాస్ట్కి సో ఇదంతా జరుగుతుంది కదా సో మాకే ఓట్లు పడితే మేమే గెలుస్తామని ఇటు కాంగ్రెస్ లేదు మేమే గెలుస్తామని ఇటు బీజేపీ వీళ్ళిద్దరూ టఫ్ ఫైట్గా నిలబడ నిలబడుతున్న సమయం ఇది ఇలాంటి టైంలో వీళ్ళకి పోటీగా అంటే వీళ్ళని ఎదుర్కొనే సత్తా మీకున్నప్పటికీ మూడోసారి కాబట్టి ఏ విధమైన అజెండా ఉండాలి ఏ విధమైన వ్యూహాలు పొందుతున్నారు ఎట్లా మరి అంటే ఇప్పుడు మీరు రెండు చెప్పిన ఒకటి బీజేపీ పార్టీకి మొత్తం సీట్లన్నీ కూడా కౌన్సిలర్ సీట్స్ అన్ని వాళ్ళకునే రెండోది పెద్ద లీడర్ తీసుకొచ్చి పెట్టిన పెద్ద లీడర్ అయితే వాళ్ళ సొంత కాన్స్టిట్యులో పోటీ చేసి గెలుస్తారండి ఇంకో కాన్స్టిచు పారిపోయి రాడు నెంబర్ వన్ పాయింట్ ఇప్పుడు మీరు చూడండి ఐదు మంది ఎంపీలు ఉన్నారు సోయం బాబురావు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఐదుగురు పార్లమెంట్ సభ్యులే ఈ పార్లమెంట్ సభ్యులకు ఒక్కొక్క పార్లమెంట్ సభ్యునికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి కాబట్టి ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు పోటీ చేస్తే ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లనే పోటీ చేస్తాడు ఎందుకంటే రాజకీయంగా ఒక సుస్థిర స్థానాన్ని ఏదో ఒక నియోజకవర్గంలో గట్టి పట్టు పెట్టు పట్టుకుంటారు నిలబెట్టుకుంటారు కాబట్టి ఈ ఐదు మంది ఏదో ఒక కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నారు పోటీ చేస్తున్నారు మధుయాష్కి గారు పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులు ఉన్నా కానీ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ప్రజాదరణ ఆయనకు లేదు ప్రజలు ఎప్పుడు కూడా కష్ట కష్ట సుఖాలు ఆయన పాలు పంచుకోలేదు నియోజకవర్గానికి రాలేదు ప్రజల్ని పట్టించుకోలేదు ప్రజలు తీవ్రమైన ఆగ్రహవేశాలతోటి అతను వస్తే చిత్తుగా ఓడిస్తాం అతను డిపాజిట్ కూడా దక్కనియమని చెప్పేసి బెదిరిస్తే విధి లేక పారిపోయి ఏదైనా కొత్త నియోజకవర్గాన్ని చూసుకుందామనే ఆలోచనతోటి ఇలా ఎల్బీ నగర్కి వచ్చిండు అంటారు అంటే యాక్చువల్గా ప్రజాదరణ లేదు అనేది ఏమో సార్ నేను నేను మాట బీయింగ్ యాంకర్ బట్ నిజంగానే ఆయనకి ఇప్పుడు ఆయన వాళ్ళ పార్టీల ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ టికెట్ కోసం కొట్లాడుతున్నారో వాళ్ళల్లో ఈయన పెద్ద లీడర్ అనేది అనొచ్చు ఉండొచ్చు వాళ్ళకన్నా పెద్ద ఉండొచ్చు కానీ పెద్ద లీడర్ ఎప్పుడైనా సొంత నియోజకవర్గంలో కొట్లాడతారండి ఎక్కడైతే ఆయనకు రాజకీయ నేను పుట్టింది ఇక్కడే నాకు ఆస్తులు ఇక్కడే ఉన్నాయి మా వాళ్ళవి సమాధులు ఇక్కడనే ఉన్నాయి అని ఆయన ఆయన చెప్పబడి పెరుగొచ్చు దాన్ని నేను కాదంటే లేనండి మీరు రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలు పెట్టినరో అది అడుగుతున్నాను నేను రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలు పెడుతున్నారో ఎవరి నాయకుడైనా అక్కడనే వెతుకుంటారు అక్కడనే వెతుకుంటారు అక్కడనే ఓడిపోయినా మళ్ళీ పోరాడి గెలుస్తుంటారు ఈయన పారిపోయి వచ్చిండీ ఎందుకంటే ఈ గెలవలేని రాజకీయ జీవితం ఆడ క్లోజ్ అయిపోయింది నేను ఏం చేసినా ఎమ్మెల్యేగా గెలవలేని సంగతి తెలుసుకొని పారిపోయి ఇక్కడికి వచ్చిండు నెంబర్ వన్ పాయింట్ ఇక రెండవ పాయింట్ అంటారా ఇప్పుడు బీజేపీ వాళ్ళకు పదకొండు మంది కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళకు మాకు ఒకటి కూడా లేదు నేను రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు అన్ని బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్స్ ఉండేవి మా కాంగ్రెస్ పార్టీకి ఒకటి కూడా లేదు అప్పుడు గెలవలేదండి నేను అదే విధంగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది సో ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ లో జెండా ఎగరేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది సో ఇక్కడ యాక్చువల్గా సార్ మీరు ఏ పార్టీ నుంచి అయినా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి గెలవగలుగుతారు అనేది అయితే ప్రూవ్ అయింది కానీ ఈసారి బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది మాత్రం ప్రూవ్ చేయబోతున్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ బోని మొత్తం అన్ని భుజాల పైన బరువు అయితే మొత్తం నాయకులంతా అంతే ఉంటుంది ఆ బరువుని ఖచ్చితంగా మోస్తాం మేమందరం కూడా ఖచ్చితంగా ఈ పార్టీని ఇక్కడ ఈ బీఆర్ఎస్ జెండాని ఎగిరేస్తాం ఎల్బీ నగర్ ఓ వెరీ కాన్ఫిడెంట్ సో సార్ ఒక్కటి ఈ మేనిఫెస్టో విషయంలో నిజంగా చాలా చాలా కన్ఫ్యూజన్ ఏర్పడ్డది జనాలల్లో ఎట్లా అంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో రెడీ అయ్యాగానే వీళ్ళు రెడీ అయిపోయారు మొత్తం కాఫీ పేస్ట్ కొట్టేసిర్రు అంతా సేమ్ ఉన్నది కొంచెం అటు ఇటుగా చిన్న చిన్న మార్పులు అని చెప్పేసి బాగా వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది ఇటు చాలామంది జనాలు కూడా అది ఎక్కిచ్చేసుకొని అవును 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 ఇది అంత జరుగుతుంది సో ఈ మేనిఫెస్టో విషయంలోకి వచ్చేసరికి ఆల్రెడీ అధికారంలో ఉన్న ఒక పార్టీకి యాక్చువల్గా ఇంత డీటెయిల్ మేనిఫెస్టో అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న పనులే ఉంటాయి వాటిలో ఇంకొంచెం ఏమైనా తేడాలు ఉంటే చెప్పుకోవచ్చు లేదా ఇంకేమైనా కొత్తవి ప్రవేశపెడితే ఇది చేస్తాం ఈసారి అని చెప్పుకోవచ్చు కానీ సెపరేట్గా ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో లేనట్టుగా అంటే వరుసగా ఇంతకుముందు అధికారంలో లేనోళ్ళలాగా ఓ కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చి జనాల ముందు పెట్టి జనాలని కన్ఫ్యూజన్ ఎందుకు సార్ ఈ మాటలు అనిపించుకున్నాడు ఎందుకు ఏమీ కన్ఫ్యూజన్ లేదండి అంత క్లారిటీగా ఉంది క్లిస్టల్ క్లారిటీ సంపద పెంచుతు పెంచిన సంపదని ప్రజలకు పంచుతున్నారు ఓకే ముఖ్యమంత్రి అప్పు పెరుగుతలేదంటారా సార్ అప్పు చే దేనికి చేస్తామండి మీరు కారు కొంతరండి అప్పు అవుతుంది నేను ఈ నెలకి ఇన్స్టాల్మెంట్ కార్ సొంతంగా అవుతుంది మీరు ఇల్లు కొంత తీసుకుంటారు అప్పు అవుతుంది అప్పు దేని చేస్తారండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని మన సొంత అయితే మంచిది గొప్పదే నేను అప్పఅవ్వడంలో తప్పు లేదు సార్ ఎవరైనా అప్పు చేయకుండా ఇంత పప్పు కూడా తినలేరట అవునండి అప్పు అవుతుంది కానీ అప్పు తగ్గాలి పెరుగుతా పోతుంది అప్పు దేని మీద పెడుతున్నాము మనకు సంపద పెరగడానికి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం మనము ఈ రాష్ట్ర సంపదను రెండు వేల పద్నాలుగులో ఏముంది ఇప్పుడు తలసరి ఆదాయంలో నెంబర్ వన్ ఉన్నా కానీ మనం టాప్ కానీ ఎట్లా పెరిగింది అంటే ఎంతో అప్పు చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ప్రతి ఒక్క రైతు ఇలా గ్రామాలలో ఏదో విధంగా అగ్రికల్చర్ చేసి సంపదను వృద్ధి చెందిందండి పెంచిండ్రు పెంచిండ్రు కాబట్టి ఆ సంపద పెంచిన సంపద ఫలాలని మనం ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి ఈ సంపద పెంచుకుంటూ పోతుంటుంటే ఆ ఫలాలను ప్రజలకు అందించుకుంటూ పోవాలి అది సంక్షేమం అంటారు ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది కాబట్టి ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అనుకోవచ్చు సార్ ఇప్పటి వరకు చూసినట్టయితే సో ఈసారి జనాలు మిమ్మల్ని గెలిపిస్తే కొంత ఏమన్నా తగ్గిస్తారా మా అందరి మీద అప్పు ఉన్నది అయిపోయింది ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్ చేసేది అయిపోయింది ఆల్మోస్ట్ అది అయిపోయినాయి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఆదాయం మీకు ఇలా తీర్చాల్సిందే ఇక కాబట్టి మనకు కొత్త అప్పు ఏమైనా అవసరం లేదు ఇప్పుడు వచ్చే ఆదాయంతో ఈ నాలుగైదు ఏళ్ళలో మొత్తం తీరిపోతుంది తద్వారా తెలంగాణ రిచెస్ట్ స్టేట్ కాబోతుంది ఓకే వండర్ఫుల్ సార్ టు హియర్ దిస్ ఇది నిజంగా మంచిగా అనిపిస్తుంది అండ్ మీ పార్టీ విషయానికి వస్తే సార్ మీ పార్టీలో ఇక్కడ కొంతమంది అంటే కొన్ని చేరికలు అయినప్పటికీ అసలు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరండి ఇంత పెద్ద లీడర్కి ఇంత సీనియర్ మోస్ట్ లీడర్కి ఈసారి ఇంత పెద్ద బాధ్యతను భుజాలపైన వేసుకున్న వ్యక్తికి ఇక్కడ కొంతమంది ముఖ్యంగా అంటే రామ్మోహన్ గౌడ్ గారు ఆయన చేరిన విషయం అసలు మీకు అఫీషియల్గా మినిమం ఒక ఇన్ఫర్మేషన్ లేదు అని ఇది కొంచెం సిగ్గుచేటగా కదా సార్ అంటే అవమానం కదా లేదు అవమానం ఏముందండి నాకు ఆ రోజు హరీష్ రావు గారు వచ్చే ఉదయం ఉదయం వచ్చే రోజు నాకు ఫోన్ చేసిండు రామ్మోహన్ గౌడ్కి ఇంటికి వెళ్ళాలి నేను నాకు రూట్ చూపెట్టాక చెట్టాను అన్నాడు రామ్మోహన్ గౌడ్ గారి ఇంటికి ఎందుకు వెళ్తున్నారో నేను అన్న అతన్ని కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు తీసుకురావాలి అని చెప్పిన్నాడు వస్తాడంటరా అని నేను అడిగినా అంటే ప్రయత్నం చేద్దాం అన్నాడు సరే అని ఆ మనిషిని పెట్టి అతనికి పంపించాను పంపిస్తే వాళ్ళు వెళ్ళారు పోయి మాట్లాడిండ్రు మాట్లాడినాక ఆ రోజు క్లారిటీ రాలే క్లారిటీ రాలేదు సరే అతను ఏదో పాజిటివ్గా రెస్పాండ్ అయింది కానీ క్లారిటీ ఇవ్వలే నెక్స్ట్ డే మళ్ళీ క్లారిటీ ఇచ్చిందంట దాని తర్వాత నెక్స్ట్ డే మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిండ్రు అయిపోయింది సో దాంట్లో అవమానం కానీ లేకపోతే అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు సో మీకు ఇవ్వాల్సిన వాల్యూ బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది అంటారు అయితే అంతే నాకు చెప్పింది కానీ వచ్చేటప్పుడు నాకు చెప్పింది నేను రామ్మోహన్ గౌడ్ ఇంటికి వెళ్తున్నాం మీరు చూపెట్టండి రూట్ అని నడుపు నేను అడిగిన ఎందుకని అడిగితే ఈ కారణాలని చెప్పారు సో పార్టీ పెద్దలు వచ్చి పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరీష్ రావు గారు వస్తుండంటే దాన్ని మేము గౌరవించాలి కానీ దాంట్లో అవమానంగా ఫీల్ కావద్దు ఆ ఈగో ఉంటే రాజకీయాల్లో వెరీ సింపుల్ రాజకీయాల్లో ముందుకు పోలేము మీరు చాలా సింపుల్ అంటున్నారు నేను యాక్చువల్గా వెరీ సింపుల్ ఇట్లా తీసి పక్క నా ప్రశ్న వెరీ నైస్ సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఎల్బీ నగర్లో ఇప్పుడున్న పరిస్థితులల్లో ఎన్నో బిజినెసెస్ నడుస్తున్నాయి అండ్ ఎల్బీ నగర్ పక్కనే ఉన్నాయి ఇబ్రాహీంపట్నం ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవ్వడం చూస్తూ ఉన్నాం మనం రైట్ ఈ డెవలప్మెంట్లో భాగంగా ఎన్నో కొత్త కొత్తవి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది రైట్ అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఉపాధి చూపించడం అనేది ఒక పెద్ద ఇష్యూ అయితే అంటే ఎక్కడైనా కూడా ప్రాబ్లం అదే ఉంది సార్ రాష్ట్రంలో ఉపాధి చూపించడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఉద్యోగాలు ఉపాధి ఇదే బీఆర్ఎస్కి చాలా మంది మాట్లాడుకుంటున్నది ఇదే బీఆర్ఎస్ నోరుసారి ఇచ్చిన ఒక హామీ గా అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు ఏదండి ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఎందుకంటే అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి మటుకు వస్తారు ఎట్లా అని ఇస్తారు ఒక క్యాలెండర్ కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కొంతమంది బీజేపీ లీడర్లు మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఈసారి అడగండి ఎవరైనా బీఆర్ఎస్ లీడర్ని కలిస్తే ప్రతి నెల ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయమని అండాలని మీకు తెలుస్తుంది అని చెప్పేసి మేము ఉల్టావాలని క్రాస్ క్వశ్చన్ చేస్తే సో ఈ ఉద్యోగాల విషయం పైన చాలా రభస నడుస్తుంది దీని గురించి మీరు ఏం చెప్తారు చూడండి లక్ష ఎనభై మూడు వేల ఉద్యోగాలు లాస్ట్ తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది లక్ష ఎనభై మూడు వేల ఉద్యోగాలు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నిజంగా దీన్ని పబ్లిసిటీ బాగా చేసుకోవాల్సి ఉండే చేసుకోలేకపోయింది రొటీన్కి ఇచ్చేస్తా పోయింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక నాలుగు వేలు పడ్డాయి ఇచ్చేసిండ్రు అంటే చెప్తాం ఉదాహరణ నాట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తానికి లక్ష ఎనభై మూడు వేల ఇచ్చిండ్రు ఏ డిపార్ట్మెంట్ దగ్గర లోపల ఉంది ఫైలు ఎట్లెట్లా వస్తే చేసిపోయినారు దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఇది చాలా కష్టమైన పనిని చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటే బాగుంటుండే రొటీన్గా ఇచ్చేసే వరకు దాని వాల్యూ లేకుండా అయిపోయింది ఎస్ రెండవది జాబ్ క్యాలెండర్ అనేది కంపెనీ ఖచ్చితంగా కావాలి ఇప్పటి యువతకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే క్యాబినెట్ కానీ ఒక డిసిషన్ తీసుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లా వేయాలి నిర్ణయం చేయాలి లేకపోతే ఇవన్నీ ఉండయండి ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయితే ఖాళీలు ఏర్పడుతుంటే ఆ విధంగా ఆటోమేటిక్ జాబ్స్కు నోటిఫికేషన్ పడుతుండాలి అది జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా కావాలి దాని మీద నేను ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా అడగబోతున్నా జాబ్ క్యాలెండర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా కేటీఆర్ గారిని అడుగుతా జాబ్ క్యాలెండర్ కావాలి నెంబర్ వన్ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొంతమంది బాగా చదువుకోని వాళ్ళు అంటే డిగ్రీలు పీజీలు చేయని వాళ్ళందరూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళ వాళ్ళ కోర్సెస్ చేసుకుంటూ ఇంకోటి డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకునే సెంటర్స్ మనము పెట్టాలి ఇంగ్లీష్ లేకపోవడం వల్ల చాలామంది వెనకబడిపోతుంది తెలంగాణ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ కోసం సపరేట్గా ఒక మంచి తర్ఫీదు ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ కావాలి కాబట్టి వాళ్ళకు ఆ విధంగా చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వం కృషి చేయాలి ఆ దానికి నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది నేను ప్రభుత్వంతో చేపిస్తాను ఈ సైడ్ నుంచి ఈ పని చేయ ఖచ్చితంగా చేపిస్తాను వెరీ నైస్ ఈసారి గెలుపు అనేది ఏదైతే ఉందో ఇది పెద్ద టాస్క్ అయిపోయింది ఎవరికైనా కూడా అంటే మీ మీకు ఈజీ అనిపిస్తుండొచ్చు ఐ డోంట్ నో అంటే ఎవర్ ఫీలింగ్ వాళ్ళకి అట్లా ఉంటుంది కదా సార్ అంటే ఎట్లయిపోయినారంటే ఎలక్షన్స్కి ముందు అంతా ఏమంటారు మేకపోతు గాంభీర్యం అంటారు కదా సార్ అట్లాంటిది మోసుకొని తిరిగే నాయకుల్ని నేను చాలామందిని చూస్తున్నాను ప్రతిరోజు అయితే కొంతమంది కమెంట్ చేస్తున్న మాట గురించి అడుగుతున్నాను నేను బీఆర్ఎస్కి ఆల్రెడీ భయం మొదలైంది మొదలైంది కాబట్టి అసలు అసలు ఏ ఎటువంటి సంవత్సరం అంతా ఈ టర్మ్ అంతా కూడా ఐదు సంవత్సరాలలో ఎటువంటి ఇంటర్వ్యూల జోలీకి పోని ఒక వ్యక్తి కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా ఊర్ల పొలాలల్లో పోయి వంటలు చేసుకుంటా పార్టీ గురించి మాట్లాడడం ఆయన గురించి ఆయన ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడం ఇలాంటి స్టార్ట్ చేసిందంటే భయం ఎక్కడో మొదలైపోయింది బీఆర్ఎస్ వాళ్ళకి అని టాక్ అనిపిస్తుంది దీనిపైన మీరు దాన్ని మీరు అట్లా ఇంటర్వ్యూ ఇస్తే భయం మొదలైనట్టు అండి అంటే ఎలక్షన్స్కి ముందు అనేది కన్సిడరబుల్గా అంటే నేను కూడా ఎప్పుడు ఎప్పుడు అండి ఇప్పుడే ఇస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగి అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంత ముందు నన్ను ఎప్పుడు అడగలేదు మీరు ఎప్పుడు అడగలేదు సార్ అసలు మమ్మల్ని దగ్గర కన్నా సార్ నేను ఎప్పుడు రా నేను నన్ను ఎప్పుడు అడగలే ఇయ్యలేదు నేను మీరు అడిగింది ఇచ్చిన ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న ఛానల్స్ లో అందరూ ఇంటర్వ్యూలు అడుగుతున్న ఇస్తున్నాం న్యూస్ ఛానల్ కి కంటెంట్ మీ లీడర్లు సార్ అవునండి ఇప్పుడు అడుగుతుంది కాబట్టి ఇస్తున్నాం ఇంత ముందు అడగలే కాబట్టి మా పని మేము చూసుకున్నాం అట్లా మీరు చాలా సింపుల్ గా చెప్పేస్తారు సార్ ఓకే మీరు ఆ మాట చెప్తే జనాలు ఓకే అనుకుంటారేమో ఇప్పుడు కేటీఆర్ గారి ఇంటర్వ్యూ కోసం అయితే ప్రతి ఒక్క ఛానల్ ఎన్ని ఎన్ని ఛానల్ ఉన్నాయి ఈరోజు వందల ఛానళ్ళు ఉన్నాయి అసలు తెలుగునే ప్రతి ఒక్క ఛానల్ ఇట్లా ఇట్లా ఎదురు చూస్తుంది పా ఎప్పుడు ఇస్తారా జస్ట్ ఒక చిన్న ఐదు నిమిషాలు బయట ఇచ్చినా చాలు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అయినప్పటికీ ఆయన అసలు దగ్గర అసలు నిజానికి చెప్పాలంటే తెలుగు మీడియాని దూరం చేసి మన నేషనల్ లెవెల్ మీడియాస్కి దగ్గరగా పోయి అక్కడ పోయి వచ్చిరాని రాని భాషలల్లో లేకుంటే బాగా వచ్చిన భాషలల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన నాయకులే ఎక్కువ మన దగ్గర నిజంగా చెప్పాలండి అదేందో సార్ మన తెలుగు వల్ల ఇట్లున్నారు మరి నాయకులైనా అట్లే ఉన్నారు హీరోలైనా అట్లే ఉన్నారు నిజంగా వీళ్ళంతా కూడా ఏంటంటే ఇక్కడ మన తెలుగు ఛానళ్ళు ఇంపు కనిపించామన్నమాట బేసిక్గా వీళ్ళకంతా నేషనల్ లెవెల్ ఛానల్లే కావాలి కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ నిమిషం మాత్రం ఇక్కడ ప్రచారం అనేది మొదలైనప్పుడు డెఫినెట్లీ పెద్ద పెద్ద నాయకులు అంట మిమ్మల్ని అన్నట్లే నేను పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ ఇక్కడ ఛానల్ కనబడుతున్నాయి అనే టాక్ వస్తుంది లేదండి పెద్ద నాయకులకు ఎప్పటికైనా సరే అండి ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలకు సందేశం ఇది ఒక సాధనం కాబట్టి దానికి ఇంటర్వ్యూ ఇస్తే తప్ప ఏముంది ఇంటర్వ్యూ ఇస్తే తప్ప అని సార్ మిగతా ఐదు సంవత్సరాల్లో కూడా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అడిగినప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కూడా అండి సార్ ఎందుకంటే మాకు ఇప్పుడే అంటే మిగతా టైం లో ప్రజలకి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ప్రజలకు దగ్గర ఉండాలంటే ప్రజలకు దగ్గర లేవనుకుంటున్నా అండి ప్రజలకు అత్యంత దగ్గర నేనే ఉన్నా అండి ఇక్కడ లేదు సార్ మీరు కేటీఆర్ గారు నాయకులు ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ నేను కేటీఆర్ గారు కూడా ఏంటంటే వరదల పర్టికులర్ గారు అని అంటలేదు సార్ ఎవరు ఏ నాయకులు చెప్తాను అండి ప్రజల పార్టీ ముఖ్యంగా ప్రజలకు దగ్గర ఉండాలంటే ఒక విషయం చెప్తాను అండి వరదలు వచ్చినాయండి మా దగ్గర మొత్తం డ్రైనేజ్లు పొంగి పలుతున్నాయి వరద నీరు డ్రైనేజ్ అంతా మిక్స్ అయిపోయి నడుము లోద్దాంక ఉన్నాయి మేము నడుము లోద్దాంక తిరిగి అనేక మందిని షిఫ్ట్ చేసినాము కేటీఆర్ గారు వచ్చిండ్రు ఏ వాటర్లో దిగిందంటే కంప్లీట్లీ సీవేజ్ వాటర్ ఇది ఇక్కడ దాకా పాయింట్ పెక్కు మొత్తం తిరిగి నాయన మొత్తం కంప్లీట్ తిరిగింది రేవంత్ రెడ్డి గారు రాలేదు ఒకసారి కూడా మరి రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదండి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంతా దూరంగా ఎందుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు మా కాన్సిస్టెన్సీ ఎంపీ అండి అదే మా బాధ ఇప్పుడు కూడా మా మా కాన్స్టి అధికారంలో లేకుంటే అండి నువ్వు ప్రతినిధిగా అండి అధికారంలో ఉంటేనే ప్రజల దగ్గరకు వస్తావు లేకపోతే ప్రజల దగ్గర నేను అదే అడుగుతున్నా సార్ అధికారంలో ఉండి కూడా ఐదు ఈ లాస్ట్ త్రీ మంత్స్ లోనే కనిపిస్తున్నాయి అవునండి త్రీ మంత్స్ లో ఉన్న షార్ట్ టైంలో ఎక్కువ కవర్ చేయలేం కాబట్టి మీడియా పరంగా కవర్ చేస్తాము అంటే తప్పేముందండి అండి మీరు ఏదన్నా ఓపెన్ గా చెప్తా అని చెప్పి చెప్పినా సో చాలా కరాకండ్గా మీరు ఈ టైంలో జనాలకి దగ్గరయ్యే అవసరం ఎక్కువ ఉంది కాబట్టి అది తప్పు మళ్ళీ అది జనాలకు దగ్గర తక్కువ టైంలో ఎక్కువ మంది జనాలకు కలుసుకోవాలనే సాధనాన్ని మీడియా పరంగా మేము ఉపయోగించుకుంటాం అంతేగాని ఈ టైంలో జనాలకు దగ్గర అవ్వాలని కాదు జనాలకు ఆల్రెడీ ఉన్నాం జనాలకు దగ్గర ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తే ఒక పదివేల మంది ఇరవై వేల మందు లేకపోతే మంచిగా యాభై వేల మంది వస్తారు కాబట్టి అదే నేను యాభై వేల మందిని గెలవాలంటే ఎన్ని రోజులు కలుస్తానండి రోజు ఎన్ని మీటింగ్లు పెట్టాలి కనీసం ఏదంటే ఒక పది రోజులు రోజు ఐదు ఐదు వందల ఆరు ఆరు వందల మీటింగ్ పది మంది పెడితే యాభై వేలు కలుస్తాం కాబట్టి ఇదొక సాధనం అండి దీంతో మనము మీ మా మీడియా వాళ్ళము మీ లీడర్స్ అందరం కలిసి ఒక మాట వద్దాం సార్ ఒక మీటింగ్ పెట్టుకొని మనము నెలకి ఒకసారో లేకపోతే అట్లీస్ట్ ఆరు నెలలకు ఒకసారో ఐదు నెలలకు ఒకసారో కంపల్సరీ మీరు అన్ని తెలుగు ఛానళ్ళకి మీరనే కదా అందరు మీ నాయకులు అంతా గెలిచిన పార్టీ ఏదైతే ఉంటుందో ఆ నాయకులు అందరూ కలిసి ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఏదన్నా ఒక చిన్న బయట వాళ్ళు చేస్తున్న పనిలో ఇవి చెప్పాలి మాట్లాడాలి అని చెప్పేసి అట్లుండదు వాళ్ళు పెట్టాలనుకుంటేనే ప్రెస్ మీట్ మాకు ఫోన్లు వస్తాయి అన్నట్టు మేము కొర కెమెరా పట్టుకొని వచ్చి ఇంటి చుట్టూ తిరిగినా కూడా మాకు ఏ రోజు బయట దొరకదు మూడు వందల అరవై ఐదు రోజులు పేపర్ చూడండి మీ కేటీఆర్ గారు కనిపించిన ఫోటో ఉండదు ఓ డే ఉండదు నా ఇక్కడ ఇక్కడ నగర్ జోన్ జోన్ చూడండి నేను కనిపించిన డే ఉండదు ఈ పేపర్లలో ఇంకా మీడియా ఇంకెక్కడ ఉండాలండి ఇంతకన్నా ఉండాలండి ఇక టూ థౌజండ్ ఎయిటీన్లో చంద్రబాబు గారి దయ వల్లనే టికెట్ వచ్చింది అనేది ఒకటి ఉంది రైట్ మీరు అన్నది ఇదంతా కూడా సీమాంధ్రుల ఓట్ బ్యాంక్ కోసమా అని అడిగితే మీరేమంటారు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో చెప్పినండి ఈ విషయాన్ని టూ థౌజండ్ నైన్టీన్లో నాకు సీమాంధ్ర ఓట్ల అవసరం లేకుండా ఆల్రెడీ గెలిచినప్పుడు గెలిచిన కానీ అది ఇప్పుడు ఎల్బీ నగర్లో కూడా చాలామంది ఆంధ్రులు సెటిల్ అయి ఉన్న ప్రాంతం ఇది అలాంటి కాన్స్టిట్యుయెన్సీ ఇది సో వాళ్ళని ఆకట్టుకోవడానికో లేకపోతే యూనో ఇంకా దగ్గర అవ్వడానికో అనేసి అంటే ఏమంటారు అవునంటారా కాదంటారా వాళ్ళకి ఆల్రెడీ దగ్గర ఉన్నారా కాదండి ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే చెప్పిన టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచి నైన్టీన్లో చెప్పిన చాలా సందర్భాల్లో ఇది చంద్రబాబు నాయుడు వల్ల టికెట్ నాకు ఈ విధంగా వచ్చింది లేకపోతే నాకు రాజకీయ భూస్థాపితం అయిపోతుంది రాజకీయ పునర్జన్మ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పిన ఆయన కృ కృతజ్ఞుడిగా ఉంటా అని చెప్పి చెప్పినా ఒక ఆర్ వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సభలో పోయినా అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సభలో పోయినప్పుడు అందరూ కూడా ఒక చౌరస్తా ఉంది ఆ చౌరస్తాను ఎన్టీఆర్ చౌరస్తాగా నామకరణం చేయమని చెప్తే అదే రోజు నేను అనౌన్స్ చేసా నెక్స్ట్ డే బోర్డు పెట్టించిన వాళ్ళు మళ్ళీ వచ్చిన ఒక నెల వన్ వన్ మంత్ తర్వాత మీరు ఒట్టిగా బోర్డు పెట్టడం కాదు అఫీషియల్గా మాకు జివో కావాలి అని చెప్పి చెప్పారు ఎంబడే జివో ఇప్పించిన ఇది అంతా కూడా త్రీ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పై ముందే అయిపోయింది జివో ఇప్పించిన జివో ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నాకు చేసిన సహాయానికి నేను ఒక చిన్న కృతజ్ఞత చెప్పుకునే ఒక చిన్న అవకాశం ఇది కూడా మొత్తం కృతజ్ఞ కృతజ్ఞత చెప్పినట్టు కాదు కృతజ్ఞత అంటే ఆయనకు నేను చేసినట్టు కాదు ఒక చిన్న అవకాశం ఈ ఒక అవకాశాన్ని నేను మీకు అందిస్తున్నా అని చెప్పి చెప్పిన ఈరోజు కూడా ఓపెన్ చెప్తున్నాను అండి ఆయన వల్లనే నాకు టికెట్ వచ్చింది ఇది ఇంత అభిమానం ఇంత గౌరవం ఆయన పైన ఉన్నప్పుడు ఆయనని అరెస్ట్ చేస్తున్నారంటే అసలు దాని గురించి మీరు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు సార్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అనో కాదనో లేకపోతే అట్లీస్ట్ సరే కరెక్టో కాదో అనేది డిసైడ్ చేసే శక్తి ఆ హక్కు నాకు లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను లే ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాల్సింది మీరు అసలు ఎక్కడ మాట్లాడకపోగా మీది నుంచి ఆయన ర్యాలీని నిషేధించారు ఎవరు చెప్పినట్టు నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు స్టేట్మెంట్ ఇచ్చారా సార్ మీరు స్టేట్మెంట్ ఇచ్చింది నేనే మొట్టమొదటిగా పార్టిసిపేట్ చేసిన ఏకైక ఎమ్మెల్యే ర్యాలీలో చూడండి మీరు ఒకసారి పేపర్లు చూస్తే మీకు తెలుస్తుంది హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఏ ఎమ్మెల్యే కూడా పార్టిసిపేట్ చేయలేదు నేనే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నిరసనలో నేను ఉండి నిరసన బిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కూడా చాలా యాక్టివ్గా మాట్లాడడం జరిగింది కదా ఆయన వల్లనే నాకు లైఫ్ అంటే టీడీపీ పైన ఆయనకున్న గౌరవము అభిమానము ప్రేమను దాన్ని క్యారీ చేస్తూ ఆయన మాట్లాడడం చాలా యాక్టివ్గా చూసినా పాల్గొనడం చూసినాము కానీ ఫస్ట్ పాల్గొన్నది నేనే అండి ఫస్ట్ పాల్గొన్నది నేనే నిరసనకు పర్మిషన్ ఇప్పించింది కూడా నేనే ఇప్పించినాక అకస్మాత్తుగా ఆ రోజు నిరసన మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు నాలుగు గంటలకు వీళ్ళకి నిరసన పర్మిషన్ ఇచ్చిండ్రు రెండు గంటలకు వీళ్ళకి క్యాన్సిల్ చేసిన అని చెప్పి కారణం కారణమేందని చెప్పి కమిషన్ పోలీసులు పై ఆఫీసులు అడిగితే డీజీపీ గారు చెప్పినంటే ఆ రోజు హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు ఉన్నాడు మన అమిత్ షా గారు ఉన్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు ఇంకా సీనియర్ లీడర్స్ హైదరాబాద్లో ఆ రోజు అందరు ఉన్నారు కాబట్టి జెడ్ కేటగిరీ పబ్లిక్ అంతా కూడా ఈరోజు హైదరాబాద్లో ఉంటే ఎక్కడన్నా ఏదైనా నిరసన చెప్పితే బాగుండదు అని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేసినట్టు క్యాన్సిల్ చేసిండు నాకు ఫోన్ వచ్చి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా మళ్ళీ క్యాన్సిల్ చేసింది అని చెప్పి అట్లా నేను తెలుసుకుంటా లేదు నేను కూడా వస్తలేదు మీరేం వరి కాకుండా మీ నిరసన కానీ అని పీస్ఫుల్గానే కాదు పదిహేను నిమిషాలు అయిపోతుంది కానీ నేను చెప్పినా కానీ క్యాన్సిల్ చేసినాక ఫోర్ ఓ క్లాక్ ఈ లోపుగా అందరూ జమ అయిపోయినరు జమ అయిపోయినారు ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వాళ్ళ ఇంటికాడ పోలీస్ బందోబస్తు పెట్టి ఆయన గృహ నిర్బంధం చేసిండ్రు ఈ లోపుగా నేను ఎక్కడో మీటింగ్లో నాకు తెలిసింది అరే మీరు రానంటే అర్జెంటుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన అప్పటికే వీళ్ళని పోలీస్ వ్యాన్లో ఎక్కించారు ఎక్కించి స్టేషన్ తీసుకుపోతుండ్రు నేనే రోడ్కి అడ్డంగా నిలబడి ఆపి ఆ వ్యాన్లోకి వెళ్ళి దింపించి వాళ్ళ నిరసన అయిపోయిన దాకా ఉండి మళ్ళీ వెళ్ళిపోయినా నేను పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ అది ఒక దాంట్లో కాదండి దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ హరికృష్ణ గారి అనుకుంటా ఆవిడ కూడా వచ్చి ర్యాలీ పాల్గొన్నాయి అందులో పార్టిసిపేట్ చేసిన దాని తర్వాత కూకట్పల్లి ఐటీ ఉద్యోగులు కూకట్పల్లి నుంచి మెట్రో ట్రైన్లో ఇక్కడ దానికొస్తే అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని పెట్టినరు పోయి పోలీస్ స్టేషన్ పోయి సీఐ గారితో మాట్లాడి వాళ్ళని ఇడిపించుకొని మళ్ళీ వాళ్ళని పంపించేసి వచ్చిన అన్నింటిలో పార్టిసిపేట్ చేసినామండి ఇంకొకసారి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి సార్ చెప్పండి సరే తప్పనిసరి అంటే మేము అంటే చాలా క్లారిటీగా ఉంటామండి అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు వల్ల టికెట్ వచ్చింది అనే కృతజ్ఞత ఉండాలి నేనని చెప్పేసి నేను చెప్పింది ఇప్పుడు చెప్పింది కాదు అది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఉన్న సీమాంధ్ర అందరికీ తెలుసు కొత్తగా చెప్పింది నిన్న మొన్న లేకపోతే ఒక ఆరు నెలల క్రితం చెప్తే రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఏదో అనుకునే వాళ్ళు నేను నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పిన విషయం అదే మాటకి ఈరోజు కూడా కట్టుబడి ఉంటాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఓట్లు చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్న మళ్ళీ సార్ నేను అడుగుతున్నాను సార్ మిమ్మల్ని లైక్ ఏంది అని అంటే మీరు ఇంత డెవలప్ చేసినా మీరు ఒక ఐదు సీఎం లెవెల్ ఉన్న సీఎం కేటగిరీ అయితేనే ఒప్పుకునే మేనిఫెస్టోని మీ సెపరేట్ మేనిఫెస్టోని మీ కాన్స్టిట్యున్సీ కోసం మీరు చేసి ఇంత డెవలప్మెంట్ చేసిన ఒక వ్యక్తిగా ఇంత పేరున్న ఒక వ్యక్తిగా మీరు ఉండంగా కూడా గ్రేటర్ల బీజేపీ మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది అసలు అప్పుడు దాకా సప్పుడు లేకుండా ఉన్న బీజేపీ చుక్కలు చూపించినంత పనిచేసింది మిగతా వాళ్ళకి అందరికీ సో ఇది ఎందుకు జరిగింది అంటారు మీరు ఇంత డెవలప్ చేసిన తర్వాత కూడా అంటే చూడండి అప్పుడు ఏమైపోయిందంటే బాగా వర్షాలు పడి మా దగ్గర చాలా ఏరియాలో నీళ్ళు నిలిచిపోయినాయి ఒక ఫార్టీ డేస్ నీళ్ళు నిలిచిపోయి అంటే ఒక ఒక ఇంట్లో నీళ్ళు నిలిచిపోతే వాళ్ళు పెట్టే బయట చదువుకొని ఎక్కడ పోతారండి బంధువుల ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు అట్లా విపరీతంగా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డాక ఆ వాతావరణం దాదాపు కొన్ని వందల కాలనీలో ఉండే ఆ వందల కాలనీ వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఎక్కడ సో అప్పుడు ఆ వాతావరణం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు టెన్ థౌసండ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కొంతమంది అసంతృప్తికి ఉండే సో అది ఎంత మంచి డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ ఇంకా కొంతమందికి అసంతృప్తి అదొక అసంతృప్తి ఇదొక వర్షాలు పడరు దాని మీద అనేక రకాలుగా ప్రజలు అసంతృప్తితో ఉండే అప్పుడే ఎన్నికలు వచ్చినాయి కానీ ఈస్ట్ సైడ్ నా ఒక్క నియోజకవర్గం కాదండి నా నియోజకవర్గంలోతో పాటు సబితా ఇంద్రారెడ్డి గారి రెండు సీట్లు ఉంటాయి అవి ఓడిపోయినాం ఇక్కడ ముసలాంబాగ్ ఓడిపోయినాం సైదాబాద్ ఓడిపోయినాం ఐఎస్ సదన్ ఓడిపోయినాం అంటే ఇవన్నీ ఈస్ట్ సైడ్ అన్ని పోయినాయి ఆ విధంగా ఆ కారణంతో పోయి అంతే తప్ప వేరే కారణాలు అదే మళ్ళీ రిపీట్ అవ్వదు అనడానికి ఏమన్నా మీ దగ్గర బలమైన రీజన్ ఉందా ఉందా బలమైన ఆన్సర్ అంటే ఫస్ట్ ఫస్ట్ టైం 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 లాస్ట్ బీజేపీకి బంపర్ మళ్ళీ దొరకదు అంత పెద్ద అన్ని సీట్లు మళ్ళా రావు కూడా చూడండి సార్ నెక్స్ట్ ఎలెక్చర్ చూడరు ఆహా ఎందుకంటారు మీకు ఆహా ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చింది అంటారు అంటే ఒక్కొక్క సిచువేషన్ రాజకీయ పార్టీలకు కొన్నిసార్లు అదృష్టం కలిసి వస్తుంది అది ఒకసారి కలిసి వచ్చింది వాళ్ళకు ఇక మళ్ళీ గలిచి వచ్చే సమస్య లేదు వాళ్ళకు సో మరి ఫైనల్లీ సార్ మరి ఫైనల్లీ మీరు ఈ కానిసీ ప్రజలకి చెప్పాలనుకుంటున్నది ఏంది ఈసారి ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని మీరు ఏం అడుగుదాం అనుకుంటుర్రు ఏం చెప్దాం అనుకుంటున్నారు దయచేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి మీకు ఎప్పుడు చూసినా నేను కనిపిస్తాను మీ ఇంటి ముందు అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి మీరు అభ్యర్థిని వెతుకోవాల్సిన మీ శాసనసభ్యుని వెతుకోవాల్సిన అవసరం లేదు యాక్సెసిబుల్ ఉంటా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యాక్సెసిబుల్ ఉంటా నాకు ఒక అలవాటు ఉందండి నేను మాట్లాడని ఫోన్లు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాట్లాడకుండా వచ్చండి అన్ని ఫోన్లు మాట్లాడతాను ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చేస్తా ఫోన్ చేసిన వాళ్ళు వ్యక్తులు మా ఇంటి ముందర చనిపోయిందండి అది తీసేయాలని కూడా అంటారు మా ఇంటి ముందర డ్రైనేజ్ లీక్ అవుతుంటే అది తీసేయాలంటారు మేము ఓపిక్గా ఎస్ అని చెప్తాం తీసి సంబంధిత అధికారులు చెప్తాం అంత యాక్సెస్ ఉంటుంది కాబట్టి అన్ని ఫోన్లు వస్తాయి నాకు ప్రతి ఒక్కరు ఫోన్ నేను అటెండ్ చేస్తా కాబట్టి మీకు ఢిల్లీలో తిరిగే నాయకుడు కావాలా గల్లీలో తిరిగే నాయకుడు కావాలా అని అడుగుతున్నాను నేను గల్లీలో తిరిగే నాయకుడిని దయచేసి నన్ను గెలిపించండి అని చెప్పేసి అడుగుతున్నా ప్రతి ఒక్కరు ఫోన్ కూడా యాక్సెస్ నేను పలుకుతా కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఎవరో పైలవి కావాల్సిన అవసరం లేదు ఎవరినో చేయాల్సిన అవసరం లేదు స్ట్రైట్ అవిన ఆఫీస్కి వస్తే నేను కలుస్తాను కలవకుంటే ఫోన్లో తిప్పితే ఫోన్లో మాట్లాడతాను మీ సమస్య తీరుస్తా కాబట్టి దయచేసి నాకే ఓటు వేయండి నేను డెవలప్ చేస్తాను అని చెప్పి ప్రజలను అడుగుతా ఉన్నా సో వెరీ ఫైనల్లీ ఈసారి మీరు హ్యాట్రిక్ కొడితే మంత్రి పదవి పక్కా అంటారా చాలా మంది అంటే నేను నేను మంత్రి పదవి వస్తుందని చెప్పి నేను దాని గురించి లేదండి మంత్రి పదవి ఎవరకొని వస్తే అదృష్టం మంచిదే కాదంటే దాని గురించి కాదండి నేను ఒక ప్యాషన్ తోట రాజకీయం చేస్తున్నాడా నేను చాలా యంగ్ ఏజ్లో రాజకీయాల్లోకి వచ్చిన అదే కంటిన్యూ చేస్తున్నా ప్యాషన్ తోట డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ నా దగ్గర రావాలి నా నియోజకవర్గంలో అనే ఆలోచనతోటి ఎలా పని చేస్తున్నా ఏది చేసినా ఒక ప్లాన్ తోటి చేస్తా ఏం చేసే పని ప్రతి పనిని నెక్స్ట్ ఎలక్షన్ కోసం చేయండి నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తా ఏ పని అయినా సరే సార్ మరి ఈ కబ్జాల విషయానికి వచ్చేసరికి మీరేమో నేనేం కబ్జా చేయలేదు నాకేం తెలియదు నాకు అవన్నీ అసలు లేవు ఏ చూపియనరు నిరూపియన అంటున్నారు కానీ ఈ ఆరోపణ అనేది ఎల్బీ నగర్లో కేవలం మీ పైన వినిపిస్తుంది ఎందుకంటారు మరి నా మీద ఎటువంటి కబ్జా ఆరోపణ లేవండి కేవలం ఒక మతిస్థిమితం లేని వ్యక్తి రోజు నోటు తోటి వర్బల్ డయర్ తోటి వాగుతున్నాడు అంతే తప్ప వేరేదేం లేదు సెకండ్లీ నా మీద మీరు ఏదైనా చూడండి నా మీద ఒక ఆరోపణలు జీరో నా మీద ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఆరు నెలల నుంచి నా మీద కొత్త ఆరోపణలు మొదలుపెట్టిండ్రు అంతే తప్ప అంతకన్నా ముందు చేసిన ఆరోపణలు కావు నెంబర్ టూ నా ప్రత్యర్థులు ఇప్పుడు ఇద్దరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న యాష్కి గారు అనుకోండి సామ రంగారెడ్డి గారు అనుకోండి ఒకసారి యూట్యూబ్ లో మీరు కొట్టండి గోనే ప్రకాశరావు గారు అతని మీద ఏం ఆరోపణలు చేసిండో అతని మీద ఫోర్ ట్వంటీ కేసు రిజిస్టర్ అయింది ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు రిజిస్టర్ అయింది ఫోర్ ట్వంటీ కేసు అలాగే నిజామాబాద్ దగ్గర ఒక రైతుని ఒక రైతుని దాదాపు బాగా హరాస్మెంట్ చేసి అతను లోన్ ఇస్తే కూడా రీపేమెంట్ చేయకుండా ఉల్టా అతన్ని కొట్టడం వల్ల అతను ఒక కేసు ఫైల్ చేసిండు అలాగే కోరుట్ల సీట్లు నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముకుంటాడు చెప్పి నిరసన వ్యక్తం చేసింటారు ఇవన్నీ యూట్యూబ్ లో కొడితే మొత్తం అలా వచ్చేస్తండి అట్లనే భారతీయ జనతా పార్టీ క్యాండెట్ అండి సామ రంగారెడ్డి యూట్యూబ్ లో కొట్టండి అతని పేరు మీద కూడా మూడు నాలుగు ఫోర్ ట్వంటీ కేసులు ఈ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కలిస్తే రెండు ఫోర్ ట్వంటీ కలిస్తే ఎయిట్ ఫార్టీ అయితే మాకు చాలా కష్టమైతే అండి మా నియోజకవర్గ ప్రజలకు అంటే ఇటువంటి అభ్యర్థులకు వాళ్ళు ఇటువంటి అభ్యర్థుల సంగతి ఈ జాతకాలు వాళ్ళకి ప్రజలకు తెలియదు కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా యూట్యూబ్లలో వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ఇది నేను చేసిన ఆరోపణలు కాదండి అంతకన్నా ముందు నాలుగైదు సంవత్సరాల క్రితమే వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసులు రిజిస్టర్ అయినాయి అయితే నా మీద కూడా యూట్యూబ్ నా మీద కూడా నా పేరు కూడా కొట్టి చూడండి యూట్యూబ్ లో మీకు ఫ్లైఓవర్లు పార్కులు ప్లే గ్రౌండ్లు డెవలప్మెంట్ సబ్తో వేరే రావు సో దీనికి నేను అడుగుతున్నాను సార్ దీనికి ఏంటి అని అంటే ఎల్బీ నగర్ మీరు రాకముందు అంటే మిమ్మల్ని జనాలు గెలిపించుకోక ముందెట్లుండే ఇప్పుడు ఎట్లుంది అంటే ఏం చెప్తారు నా ఎల్బీ నగర్ హైయెస్ట్ భారతదేశంలో అత్యధిక పార్కులు ఉన్న నియోజకవర్గం నా ఎల్బీ నగర్ హైదరాబాద్లో అత్యధిక స్విమ్మింగ్ పూల్స్ ఉన్న నియోజకవర్గం నా ఎల్బీ నగర్ అత్యధిక ఫ్లైఓవర్లు ఉన్న నియోజకవర్గం నా ఎల్బీ నగరు అత్యధిక ప్లాంటేషన్ ఉన్న నియోజకవర్గం నా ఎల్బీ నగరు ఈ విధంగా అనేక రంగాల్లో ఎల్బీ నగర్ని ప్రథమ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా ఇంకా రాబోయే రోజులు చేస్తూనే ఉంటా క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ నా నగర్ ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ని ఇంప్రూవ్ చేసినందుకు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి పెట్టినా ఈ ప్లాన్స్ అన్ని కూడా ఐదు సంవత్సరాలు కొన్ని ఎగ్జిక్యూట్ చేసిన ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ఎగ్జిక్యూట్ చేయాలి సో క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి పెరిగినాక ఇది ఈస్ట్కి వెళ్ళి అందరూ వెస్ట్కి పోయే అలవాటు కోకాపేట అంటారు గచ్చిబోలి అంటారు మాదాపూర్ అంటారు ఆడ బాగున్నాయి మాకు వసతులు అంటారు నా ఏముందంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో వెస్ట్ నుంచి ఈస్ట్కి మళ్ళీ రీమైగ్రేషన్ స్టార్ట్ కావాలి ఎల్బీ నగర్కి మళ్ళీ రిటర్న్ రావాలి ఆడ బాగుంటుందబ్బా మాకు మాకు ట్రాఫిక్ ఏం లేదు ఇబ్బంది లేదు మంచి ఫ్లైఓవర్స్ ఉన్నాయి మేము వాకింగ్ చేసుకోవడానికి మంచి పార్కులు ఉన్నాయి మా పిల్లలు మా మనవాళ్ళు ఆటలు ఆడుకోవడానికి మంచి ఆట స్థలాలు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి మంచి ప్యూర్ ప్యూర్ మంచి వెదర్ ఉన్నది పొల్యూషన్ తక్కువ ఉంటుంది అలాగే మంచి మంచి సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈస్ట్కి వెళ్ళి వెస్ట్కి వెళ్ళి మళ్ళీ ఈస్ట్కి రావాలి ఖచ్చితంగా ఆ ప్రణాళిక చేసి పెట్టిన రెండు వేల ఎనిమిదిలో ఖచ్చితంగా ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా ఆ రీమైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే వెస్ట్లో కొన్నా కానీ పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు స్క్వేర్ ఫీట్లు అపార్ట్మెంట్ అంటారు మా దగ్గర ఏంటంటే ఇక్కడ పోయి అక్కడ వెస్ట్లో కొంటే అదే డబ్బు కొంటే ఇక్కడ మూడు అపార్ట్మెంట్లు వస్తాయి కాబట్టి ఇక్కడ తక్కువ ధరలో మంచిగా తక్కువ ధరలో అపార్ట్మెంట్ వస్తుంది లివింగ్ స్టాండర్డ్స్ కూడా మంచిగా ఉన్నాయి కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు అందరు ప్రజలు పెద్ద టార్గెట్ ఏ పెట్టుకున్నారు సార్ అయితే మీరు పెట్టుకున్నది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కి ఖచ్చితంగా సాధిస్తుంది ఇది వెరీ నైస్ వెరీ నైస్ సార్ సో థ్యాంక్ సో మచ్ మంచి టైం ఇచ్చిండ్రు అండ్ చాలా విషయాల పైన ఇదే నవ్వు మెయింటైన్ చేసుకుంటా అంతే మంచిగా చెప్పిండ్రు ఆన్సర్స్ అన్ని కూడా థ్యాంక్ సో మచ్ ఫర్ ది టైం అండ్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ